ప్రభుత్వం మీసేవా నిర్వాహకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా శోచనీయమంటూ మీసేవా నిర్వాహకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు నిరంతరం సేవలందించిన మా సేవలను అర్ధాంతరంగా రోడ్డును పడవేయడం భావ్యం కాదంటూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మీసేవా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో జవహర్ రెడ్డి గారి టైంలో మీ సేవలు స్టార్ట్ అయినాయి. ఆ టైంలో కూడా మాకు జీవో కాపీ ఇచ్చి మా శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి మీ సేవ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక మీ సేవల యొక్క సర్వీసులు చేస్తూ ఇక మామూలుగా ఆ టైంలో మాకు చెప్పింది ఏంటంటే కరెక్ట్గా చెప్పింది ఏంటంటే 10 నుంచి 15 వేల వరకు సంపాదించుకోవచ్చు మీరు అని చెప్పేసి మాకు మీ సేవల్ని కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తాను చెప్పి 10 వేలు 15 వేలు అన్నది కూడా ఇవాళ వరకు ఎప్పుడు ఏ నెల కూడా మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ మీ సేవల మీద లేనిపోనే ఇది పెట్టి ప్రభుత్వం యొక్క సచివాలయాల్లో ఇదే సేవల్ని కొనసాగిస్తూ మా యొక్క మరుగడని నిర్వీర్యం చేస్తున్నారని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఆయన కూడా మమ్మల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంలో కలిపి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. కానీ మాకు ఉన్నటువంటి బాధలో ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే వచ్చాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడానే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గత ప్రభుత్వాలన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వానికి మేము మామూలుగా మా యొక్క ఇబ్బందులు మేము ఏకరువు పెట్టుకుంటూ వచ్చాం. కానీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అవకాశాన్ని వినియోగించి మా యొక్క బాధల్ని ఆలోచించి మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం. సచివాలయంలో కూడా మమ్మల్ని విలీనం చేసి మా యొక్క బాధల్ని ఇచ్చేయకుండా చూస్తారని చెప్పేసి అడుగుతున్నాం.